అమృతవాక్కు కార్యక్రమానికి స్వాగతం. పితా పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా నుండునుగాక. ఆమెన్. ఈ దినము మనము జాన్ మరియ వియాన్ని గారి యొక్క జీవితములో తను ఏ విధంగా క్రీస్తు యొక్క రాజ్యాన్ని ఈ లోకములో స్థాపించి ప్రజలందరినీ క్రీస్తు వైపు మళ్ళించారో, పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారాన్ని తను ఏ విధంగా అధికముగా ఫలింపచేశారో, పాప సంకీర్తనం ద్వారా అనేకుల యొక్క ప్రజల యొక్క పాపాలను మన్నించి క్రీస్తు నుండి, అంటే వారు చేసిన పాపాల ద్వారా క్రీస్తు నుండి దూరముగా వెడలిపోయిన ఆత్మలను తిరిగి క్రీస్తు వద్దకు ఏ విధంగా చేర్చేవారో తెలుసుకుందాం. జాన్ మరియ వియాన్ని గారిని మన సత్య శ్రీసభ గురువులకు పాలక పునీతుడుగా నియమించింది. ఎందుకు అనగా, తాను పాప సంకీర్తనము అనే దివ్య సంస్కారము ద్వారా ఎంతోమంది పాపాత్ముల యొక్క జీవితములో క్రీస్తు యొక్క వెలుగును నింపగలిగారు. యోహాను శుభవార్త 15:5 ఉంటుంది, నేను ద్రాక్షావల్లిని, మీరు రెమ్మలు. ఎవరు నా యందు ఉండునో, నేను ఎవని యందు ఉండునో, వాడు అధికముగా ఫలించును అని ఉంటుంది. వియాన్ని గారి జీవితము ఈ విధంగానే ఫలించింది. క్రీస్తుతో మమేకమై జీవించడం వలన, క్రీస్తు తనలో నివసించడం వలన, క్రీస్తు యందు తాను వసించడం వలన అధికమధికముగా తన జీవితకాలంలో ఫలించారు. ఇతను ఫ్రాన్స్ దేశంలో డట్టిల్లి గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించారు. జాన్ మరియ వియాన్ని గారికి పసి తనము నుండి కూడా ఆధ్యాత్మిక చింతన చాలా మెండుగా ఉండేది. తండ్రి ఒక వ్యవసాయి, తన బిడ్డలను దేవుని రాజ్యం వైపు మళ్లించడానికి చిన్నతనము నుండే దైవభక్తిని అమితముగా అలవాటు చేశారు. తల్లిదండ్రుల యొక్క అలవాట్లను పునికి పుచ్చుకొని తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని తన జీవితములో కూడా అలవరుచుకొని చిన్నతనము నుండే, బాల్యము నుండే తాను ఒక గురువుగా ఉండాలని, క్రీస్తు రాజ్య వ్యాప్తిలో తాను కూడా ఒక భాగమై ఉండాలని జాన్ మరియ వియాన్ని గారు నిరంతరము కూడా ఆలోచించేవారు. అలాగా ఆయన దివ్య సత్ప్రసాదము క్రీస్తు యొక్క శరీర రక్తములను లోకొనిన తరువాత ఆయనలో ఈ ఆధ్యాత్మిక చింతన మరింతగా అభివృద్ధి చెందసాగింది, మరింతగా ఫలించసాగింది. ఆ విధముగా తాను యుక్త వయసు వచ్చిన తరువాత ఒక గురువుగా 1815 అభిషేకింపబడతారు. ఆ తరువాత 1817 ఆర్స్ గ్రామానికి తాను ఒక విచారణ గురువుగా తన బిషప్ గారిచే పంపబడతారు. ఆనాటి జీవన విధానములో ఆర్స్ గ్రామ ప్రజలు చాలా, అంటే నైతిక విలువలకు తిలోదికాలు ఇచ్చి జీవించేవారు. తన విచారణ ప్రజలను క్రీస్తు వైపు మళ్లించాలని తాను ఆనాడే నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న మరుక్షణం తాను చేసిన మొట్టమొదటి కార్యం దివ్య సత్ప్రసాదం ముందు గంటల తరబడి మోకరించి తన విచారణ ప్రజల బాగోగుల కొరకు నిరంతరము ఆ యేసయ్యకు మొరపెడుతూ ఉండేవారు. తాను తన యొక్క విచారణ ప్రజలు క్రీస్తు వైపు మళ్ళాలని, ఆధ్యాత్మిక జీవితములో పురోగతి సాధించాలని, నైతిక విలువలతో వారు జీవించాలని నిరంతరము కూడా పరితపిస్తూ దేవునికి మొరపెట్టేవారు. ఈ విధముగా వారిలో క్రీస్తు యొక్క వెలుగును తన నడవడిక ద్వారా తాను ఒక మార్గదర్శకముగా ఉంటూ విచారణ ప్రజలందరినీ కూడా క్రీస్తు వైపు మళ్లించగలుగుతారు. తాను ఏ విధంగా ఆదర్శంగా జీవిస్తున్నారో జాన్ మరియ వియాన్ని గారి జీవన విధానాన్ని దగ్గర నుండి పరిశీలించినటువంటి ఆ విచారణ ప్రజలు వియాన్ని గారి పట్ల అమితముగా ఆకర్షితులవుతారు. వియాన్ని గారు తాను చెప్పిన ప్రసంగాల ద్వారా ప్రజలను మరింతగా క్రీస్తుకు దగ్గరగా చేరుస్తారు. అయితే యోహాను శుభవార్త 20:23 ఉంటుంది, క్రీస్తు పునరుత్థానమైన తరువాత తన శిష్యులకు దర్శనమిచ్చి
వారితో వారిపై శ్వాస ఊది మీరు పవిత్రాత్మను పొందుడు అని చెప్తారు. ఆ సందర్భంలో ఒక వాగ్దానాన్ని, ఒక శిష్యులపై ఒక అభిషేకాన్ని కుమ్మరిస్తారు. మీరు ఎవరి పాపములను మన్నిస్తారో ఆ పాపములు మన్నించబడు, క్షమించబడును. మీరు ఎవరి పాపములను క్షమించారో అవి క్షమింపబడవు అని గొప్ప వరాన్ని ఇస్తారు. ఈ యొక్క క్రీస్తు అపోస్తుల యొక్క వారసులుగా ఉన్నటువంటి గురువులకు మన తల్లి అయిన తిరుసభ ఈ యొక్క పాప సంకీర్తనము అనే తన ఏడు శ్రీసభ ప్రవేశపెట్టిన ఏడు సంస్కారాల్లో ఒకటి అయిన పాప సంకీర్తనము అనే యొక్క గొప్ప వరాన్ని, సంస్కారాన్ని గురువులకు ఇస్తుంది. ఆ అధికారాన్ని ఇస్తుంది. ఎవరైతే పాప సంకీర్తనము తొట్టిలో కూర్చున్నది గురువు కాదు క్రీస్తే అని విశ్వసిస్తారో, ఈ విశ్వాసాన్ని ఎవరు మా ప్రజలలోని మనస్సుల్లోని ప్రతిష్ఠింప చేశారు అంటే జాన్ మరియ వియాన్నీ గారు. పాప సంకీర్తనం తొట్టిలో తాను కాదు క్రీస్తే కూర్చున్నాడు అనేటటువంటి గొప్ప భావనను ప్రజలలో కలిగించగలిగారు. పాప సంకీర్తనము చేయటానికి వియాన్నీ గారి వద్దకు వేల కొద్దీ ప్రజలు వచ్చేవారు. వారందరూ కూడాను 2 కిలోమీటర్ల మేర లైనులో ఉండేవారు. వియాన్నీ గారి వద్ద పాప సంకీర్తనం చేస్తే వారు పొందిన ఆ ఆధ్యాత్మిక అనుభూతి అంత గొప్పది అని వారు అనుభవించి తన తోటి వారికి చెప్పడం వలన ఈ యొక్క గొప్ప అనుభూతిని అందరూ పంచుకోవాలని ఆ నోట ఈ నోట ప్రాకింది. ఈ విధంగా అనేక జనము తండోపతండాలుగా వియాన్నీ గారి వద్దకు వస్తూ ఉంటే ఆ గ్రామానికి ఒక చక్కనైనటువంటి రోడ్డు ఆ గ్రామ అధికారులు వేస్తారు ప్రజల సౌకర్యార్థం. అంటే ఎంత ఎక్కువగా ఆ ప్రజల యొక్క తాకిడి ఉందో మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అంతమంది వచ్చినప్పటికీ కూడా ఆ ప్రజలు అందరినీ కూడా వియాన్నీ గారికి ఎంతో చక్కగా ఆదరించి అంటే పాప సంకీర్తనం ఇచ్చేవారు. రోజుకి 14 నుండి 18 గంటలు పాప సంకీర్తనం తొట్టిలోనే గడుపుతూ వారందరి పాపాలను బట్టి కూడాను వాళ్ళు దేవునికి మొరపెడుతూ ఉండేవారు. ఈ విధంగా వియాన్నీ గారి వద్దకు సామాన్య ప్రజలే కాకుండా గురువులు కూడా వచ్చి పాప సంకీర్తనం చేసేవారు. వియాన్నీ గారి వద్ద నుండి ఆ ఆధ్యాత్మిక అనుభూతిని వారు పొందుకొని తన విచారణలకు వెళ్ళి విచారణలో క్రీస్తు రాజ్యాన్ని వ్యాప్తి చేసేవారు. ఈ విధంగా క్రీస్తు యొక్క అనుంగ శిష్యులకు ఏ విధంగా క్రీస్తు అధికారాన్ని ఇచ్చారో ఆ అధికారాన్ని తాను పునికి పుచ్చుకొని ప్రజల యొక్క పాపాలను మన్నించి వారి పాపాల కొరకు తాను పశ్చాత్తాప పడుతూ దివ్య సత్ప్రసాదం అందు వేంచేసిన దేవుని నిరంతరము వేడుకొనేవారు. ఈ విధంగా చేయడం వలన జాన్ మరియ వియాన్నీ గారి ఆరోగ్యము కూడా కొంతవరకు క్షీణిస్తూ ఉంది. ఎందుకంటే గంటల తరబడి పాప సంకీర్తనం తొట్టిలో కూర్చొని ఉండడం వలన అయినప్పటికీ కూడా క్రీస్తు వసగు యొక్క ఆత్మయసగు బలముచే అంటే ఆయన పవిత్రాత్మ ప్రేరేపితుడై పాప సంకీర్తనం వినేవారు. ఈ విధంగా అందరి పాపాలను మన్నిస్తూ ఉండేవారు. ఒకనాడు ఒక స్త్రీ వియాన్నీ గారి వద్దకు వచ్చి పాప సంకీర్తనం చేసి అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ స్త్రీని పిలిచి వియాన్నీ గారు అంటారు, అమ్మా నువ్వు పలానా పాపం చెప్పడం మర్చిపోయావమ్మా అంటారు. ఆమె నిర్లక్ష్యము వలన కానీ లేకపోతే మతిమరుపు వలన కానీ ఆమె అంతరంగానికి మాత్రమే తెలుసు. ఎందుకు ఆ ఒక్క పర్టిక్యులర్ పాపాన్ని తాను వియాన్నీ గారి ముందు ఎందుకు ఒప్పుకోలేదో, తన అంతరంగములో ఉండే పాపాన్ని కూడా వియాన్నీ గారు చెప్పగలుగుతారు. ఆమెకు మాత్రమే తెలిసిన పాపం వియాన్నీ గారికి ఏ విధంగా తెలిసింది? ఆత్మపూరితుడే తను పాప సంకీర్తనం నిర్వహి అనే గొప్ప సాంగ్యాన్ని నిర్వర్తిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కనుక ఈ విధంగా వియాన్నీ గారి వద్ద పాప సంకీర్తనం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పాప పశ్చాత్తాపం పొంది మరలా ఆ పాపము చేయకుండా వారి జీవితాన్ని జీవించడం మొదలుపెట్టారు. ఈ విధంగా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వియాన్నీ గారిని మన సత్య శ్రీసభ గురువులకు పాలక పునీతుడిగా నిర్ణయించింది. గురువులకే పాలక పునీతుడిగా ఉన్న వియాన్నీ గారి యొక్క జీవిత పరమార్థాన్ని మనం తెలుసుకొని ఆయన పాప సంకీర్తనం యొక్క గొప్పతనాన్ని ఆయన జీవన విధానం ద్వారా మనం తెలుసుకొని పాప సంకీర్తనం చేసి మనం పాప పశ్చాత్తాపాన్ని పొందుదాం. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడు సర్వశక్తివంతుడైన సర్వేశ్వర, ఈ దినమును మాకు పాప సంకీర్తనము అనే గొప్ప సాంగ్యం యొక్క గొప్పతనాన్ని మాకు తెలియజెప్పావు తండ్రి. మా జీవితంలో పాప సంకీర్తనం అనే యొక్క దివ్య సంస్కారాన్ని ఎన్నో మారు తండ్రి మేము ఎన్నో విధాలుగా నెగ్లెక్ట్ చేసి ఉన్నాము తండ్రి. కనుక మా పాపాలన్నింటినీ మన్నించమని పాప సంకీర్తనం అనే సాంగ్యం ద్వారా మా పాపాలను ఒప్పుకొని దేవునికి దగ్గరగా ఉండే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని వేడుకొనిచున్నాము. ఆమేన్.